డాక్టర్ గారు, ఈ కీళ్ళ మార్పిడి అనేది ఏ స్టేజ్లో చేస్తారు? కీళ్ళ మార్పిడి అనేది వయసుతో పాటు వచ్చేదని అరుగుదలకి చేస్తాం మామూలుగా. వయసుతో పాటు వచ్చే అరుగుదల అనగా ఒక 60 ఇయర్స్ అట్లా వచ్చినప్పుడు ఏంటంటే నడుస్తూ ఉంటే చాలామంది చూసుంటాం కాళ్ళు ఇలా వంకర వస్తాయి. సో అది అరిగి 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 అలాగ వంకర వచ్చి అంటే వల్ల కాదు అంటే నొప్పి మేము తట్టుకోలేకపోతున్నాము అని అలా వాళ్ళు నొప్పి ఎన్ని మందులు వాడినా కానీ ఏం చేసినా తగ్గట్లేదు అన్నప్పుడు కీళ్ళ మార్పిడి అనేది చేస్తాము. ఆ కీళ్ళ మార్పిడి అనేది పేషెంట్ ఎందుకంటే తర్వాత కూడా సర్జరీ తర్వాత కూడా పేషెంట్ బేర్ చేయాల్సి ఉంటుంది. కొంచెం పెయిన్ ఉంటుంది కొన్ని రోజులు, అవన్నీ బేర్ చేస్తాను అని డిసిషన్ తీసుకొని మళ్ళీ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో పెయిన్ ఉంటుంది బట్ సర్జరీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఫ్రీ అయిపోతుంది. సో పెయిన్ రిలీఫ్ కోసమే మనం చేసేది సర్జరీ. సో సర్జరీ చేసాం కాబట్టి పేషెంట్కి ఆయనకి కొన్ని రోజులు కష్టపడ్డా ఎక్సర్సైజ్ అని చేసుకొని కొంచెం స్ట్రెంగ్త్ కాళ్ళలో బలం పెరిగినాక ఆయన సొంతంగా పనులు చేసుకోవచ్చు. వాళ్ళు కింద కూర్చోవడం తప్ప మిగతా వరకు అన్నీ చేసుకోవచ్చు వాళ్ళు.